ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోకపోతే రద్దవుతుందంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారంగా తెలిపింది అటువంటి ప్రమాదం ఏది ఉండబోదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ స్పష్టం చేసింది ఇనికి ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేయించుకోవడానికి ఎప్పటి వరకు గడువు ఉంది ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI కొంత కాలంగా సూచిస్తోంది ఇక ఆధార్లో వివరాలను అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకు గడువు ఉంది ఒకవేళ అప్పట్లోగా వివరాలను అప్డేట్ చేసుకోలేకపోతే ఆధార్ కార్డ్ రద్దవుతుందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు మరోవైపు ఆధార్ సెంటర్లలో రద్దీ అధికంగా ఉంటోంది ఇలాంటి పరిస్థితుల్లో వివరాలను అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డ్ రద్దవుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఆధార్ కార్డు నమోదు చేసుకుని పదేళ్లు పూర్తయిన వాళ్లు తమ చిరునామా వంటి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ సూచిస్తోంది ఈ పనిని ఎవరికి వాళ్లు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు తగిన పత్రాలు ఆన్లైన్లో సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఉచితంగా సవరించుకోవడానికి తొలుత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు యుఐడిఏఐ గడువిచ్చింది తర్వాత దాన్ని ఈ ఏడాది జూన్ పద్నాలుగుకు పొడిగించింది ఈ గడువు కేవలం ఉచిత అప్డేట్ కోసం మాత్రమే ఆ తర్వాత వివరాలను సవరించుకోవడానికి ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది నిర్ణీత సొమ్ము చెల్లించి సవరణ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది యుఐడిఏఐ